ఇంటి యజమానికి కష్టం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాబ్లం ఉందనుకోండి, సిడబ్ల్యూసీ అని, ఏఐసీసీ అని ఇవన్నీ చూసుకుంటే, కానీ సోనియాకే సమస్య వస్తే విలవిల్లాడిపోతారు. అయినా సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది మిగతా వర్గం అంతా, డెసిషన్ మేకింగ్కి సంబంధించి మిగతా వాళ్ళు చేయడానికి ఉంటారు. సరే, రాహుల్ గాంధీని, ప్రియాంక వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టినా మిగతా వర్క్ అంతా తెలిసినటువంటి ఒక నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా ఉంది. ఫైనల్ డెసిషన్ సోనియాదైనా మిగతా యాక్టివిటీ అది నడుస్తుంది. బీజేపీలో అయితే కంప్లీట్ నరేంద్ర మోడీ, అమిత్ షా ఫెసిలిటేటర్లు, వాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తారు. కింద నెట్వర్క్ అంతా ఆటోమేటిక్గా నడిచిపోతుంది. అధిష్టానం నుంచి ఇదంటే ఆటోమేటిక్గా అమలు చేసేస్తారు. వాళ్ళకి ఏదైనా క్రైసిస్ వచ్చినా కింద అంతా నడిచిపోతుంది. ఇప్పుడు అద్వానీ ఎప్పుడు జరగలేదా, వాజ్పేయి ఎప్పుడు జరగలేదా, మోడీ ఎప్పుడు జరగలేదు, జరిగిపోతుంది. అది జాతీయ పార్టీలకు ఉన్నటువంటి పాయింట్. ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పుడు వ్యక్తి బేస్డ్ పార్టీగా నడుస్తుంది. వేరే వ్యక్తి ఎదుగుతుంటే కనుక వీళ్ళే తొక్కేస్తారు, వాళ్ళతో సమానంగా రానియరు. వాళ్ళకి వీళ్ళకి అంటే ఒకడికి ఒక మార్క్ ఉంటే ఇంకోళ్ళకి 10 మార్కులు. ఇప్పుడు నాయకుడు ఒకటైతే రెండో వాళ్ళు 10వ ర్యాంకులో ఉంటారు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఎవరు వీళ్ళు కొంచెం 7 దగ్గరకు వస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ కలిసి వీళ్ళని దొక్కేపిస్తారు నాయకుడు. కాబట్టి అది ఇట్లాంటి క్రైసిస్ అప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఇప్పుడు మొట్టమొదటిసారి బాలయ్య తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అంటే ఇదివరకు వెళ్ళడం వేరు, ఇప్పుడు తను లీడ్ చేయటం, మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడటం, ఏం చేయాలన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళతో కూర్చుని నిర్ణయం ఆలోచించడం, ఇది ఫస్ట్ టైం. ఇంతకాలం ఈ అవకాశం రాలా. చంద్రబాబు అట్లాగే ఇంతో చేయించుంటే ఇవాళ ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో చెప్తారు, ఈయన ఏదో వింటారు. ఒక పకడ్బందీ ఫైనల్ అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? నథింగ్. మనందరం కష్టపడాలా, జాగ్రత్తగా బాబు గారు వచ్చేదాకా చూసుకోవాలి. ఏముంటుంది అందులో? అలా కాదు కదా యాజిటేషన్ ప్లాన్ ఏంటి? బాలయ్య వచ్చి రోడ్డు మీద ఏ నిరాధ్యక్ష కూర్చుంటే ఎట్టుంటుంది కదా? అట్లని కోర్టులేం బెయిల్ ఇవ్వకపోవచ్చు. బట్ ఈ టైంలో యాక్టివిటీ నడవాలి కదా. ఇప్పుడంతా డిబేట్ ఏం నడుస్తుంది? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, తప్పు చేశాడు కాబట్టి జైల్లో ఉన్నాడు. ఎట్టగా ఆయన తప్పు చేయలేదని తెలుగుదేశం అంటానికి, ఇంతకుముందు జైల్లో ఉన్నాడంటే జగన్ తప్పు చేశాడనే చెప్పాం కదా. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎట్లాగా డీల్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ప్లస్ అట్టించి డైవర్ట్ కావాలి. డైవర్ట్ కాకపోతే చంద్రబాబు ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఆయన నెంబర్ ఎంత, ఆయన ములాఖత్ ఏంటి, ఇవన్నీ ఆయన ఖైదీ 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 అని జనంలో తీసుకెళ్తే, ఇదివరకు అదే పని తెలుగుదేశం పార్టీ జగన్ విషయంలో చేసింది, ఇప్పుడు అదే సమస్య అవుతుంది. కాబట్టి ఇది డైవర్ట్ ఎట్లా చేయాలి? ఆ టాక్టిక్స్ లేదు. అటు లోకేష్ ఆ రూట్లో ఆలోచించలేకపోయి, ఇటు బాలయ్య ఆ రూట్లో ఆలోచించలేకపోయి. వేరే ఇప్పుడు పార్టీ యాక్టివిటీ అంతా మానేశారు కదా, స్తంభించిపోయింది కదా. బాబేమి భవిష్యత్తు కార్యక్రమం ఎక్కడికి వెళ్ళిపోయింది? భవిష్యత్తు లేకుండా పోయింది. పాదయాత్ర ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అంటే క్యాడర్ అంతా స్తంభించిపోయారు. వాళ్ళకి గైడ్ చేయాలంటే ఇంకొక కార్యక్రమం ఉండాలి, ఏదో పనిలో పెట్టాలి, అది ఆలోచించలేకపోయారు. అదే ఇక్కడ లోపం. కాకపోతే రాబోయే రోజుల్లో సెటరేట్ చేసుకుంటారని చూద్దాం.